కోడి మాంసం ధర కొండెక్కింది. కొన్నాళ్ళ నుంచి ధర పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం కిలో చికెన్ ధర 300 రూపాయలకు చేరువలో ఉంది. డిమాండ్కు తగినంతగా సరఫరా లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కోవిడ్ నేపథ్యంలో చికెన్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో మాంసం ధరకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ మార్కెట్లో స్కిన్లెస్ కిలో మాంసం ధర 296గా నిర్దేశించింది. అయితే విజయవాడతో పాటు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది వ్యాపారులు కిలో 300 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. అయినప్పటికీ వినియోగం అంతగా తగ్గలేదని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాల్లో సాధారణ రోజుల్లో రోజుకు 125,000 బ్రాయిలర్ కోళ్లు, ఆదివారాల్లో రెట్టింపు అంటే 2.5 లక్షల కోళ్ల విక్రయాలు జరుగుతాయి. ప్రస్తుతం జిల్లాలో చికెన్ వినియోగం రోజుకు 2 లక్షల కిలోల వరకు ఉంటుంది. కోళ్ల ఉత్పత్తి విక్రయాలను దృష్టిలో ఉంచుకుని హ్యాచరీల నిర్వాహకులు ఏటా మే జూన్ నెలలో క్రాప్ హాలిడే ప్రకటిస్తారు. ఆ సమయాల్లో వీరు పౌల్ట్రీలకు కోడి పిల్లలను విక్రయించరు. ఇలా 1.5 రోజుల క్రితం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలను హ్యాచరీలు నిర్వాహకులు క్రాప్ హాలిడే అమలు చేశారు. దీంతో ఫారాల్లో కొత్త బ్యాచ్లు వేయడం తగ్గిపోయింది. దాదాపు 4 వారాల నుంచి మళ్లీ కొత్త బ్యాచ్లు వేయడం మొదలుపెట్టారు. వీటిలో కోళ్లు 2 నుంచి 2.5 కిలోల బరువు ఎదిగే వరకు ఫారాల్లో పెంచుతారు. ఇందుకు 35 నుంచి 40 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత మార్కెట్లలో విక్రయిస్తారు. ఇలా కొద్ది రోజుల నుంచి డిమాండ్ కు సరిపడనంతగా కోళ్లు లభ్యత లేకే చికెన్ ధర పెరగడానికి కారణమవుతుంది.